అనంతపురం జిల్లా సింగనమల మండలం కల్లుమడి గ్రామంలో వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది ఒకే పార్టీకి చెందిన ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో గ్రామ సచివాలయానికి తాళం పడింది గత కొన్ని రోజులుగా గ్రామంలో తాగునీటి కోసం స్థానిక సర్పంచ్ గ్రామ ప్రజలు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు సమస్య పరిష్కారం కాకపోవడంతో సర్పంచ్ ఆధ్వర్యంలో సచివాలయంకు తాళం వేసి ప్రజలు నిరసన వ్యక్తం చేశారు అయితే మాజీ సర్పంచ్ అడుగుజాడల్లో సచివాలయ సిబ్బంది నడుచుకుంటున్నారని ప్రస్తుత సర్పంచ్ మండిపడ్డారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్పందించి తక్షణమే గ్రామ నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు ఆధిపత్య పోర్తో సచివాలయంకు తాళం వేయడంతో సచివాలయం ఉద్యోగులు చెట్టు కింద విధులు నిర్వహించారు కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన ఓ పేద కుటుంబం మూడేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి వలస వచ్చింది కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది మూడు రోజుల క్రితం ఆ కుటుంబ పెద్దకు కరోనా సోకినట్లు నిర్ధారణ అవడం వల్ల గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు ఊరికి దూరంగా ఉండాలన్న గ్రామస్తుల డిమాండ్తో బాధితులు సహా ఆయన కుటుంబమంతా గ్రామ పొలిమేర్లలోని కంపోస్టు షెడ్లో తలదాచుకుంది రెండు రోజులుగా కరోనా సోకిన వ్యక్తి కంపోస్టు షెడ్ లోపల ఉండగా ఆయన భార్య కుమారుడు కుమార్తె షెడ్డు బయట తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది